ఆడబిడ్డలు రాణించగలతారని నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే అలాంటి ఆడబిడ్డల కోసరం మా మహిళల కోసరం నా ఆడబిడ్డల కోసరం ఈ రోజు ఒక మహా శక్తి కార్యక్రమం తీసుకొస్తున్నా. ప్రతి ఒక్క మహిళ ఒక మహా శక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం. కుటుంబ బాధ్యత మీకు అప్పచెప్పాలని నా ఆలోచన. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ రోజు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం. ఇంటిలో ఇద్దరుంటే ఇద్దరు అకౌంట్ కూడా ఇస్తాం. 18 సంవత్సరాల నుంచి 18 వరకు చదువుకుంటారు కాబట్టి అక్కడ వాళ్ళకు డబ్బులు వస్తాయి కాబట్టి 60 సంవత్సరాల్లో పింఛన్ వస్తుంది కాబట్టి 18 నుంచి 59 సంవత్సరాలు వయసుండే నా ఆడబిడ్డలకి ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు మీ అన్న మీకు వరం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చింది. మీ కష్టాలు నేను చూశాను. చాలీ చాలని ఆదాయం, పెరిగిన ఖర్చులు, పిల్లల్ని కూడా చదివించుకోలేక కూలి పనులు చేసి చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసే నా ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి కింద ఈ డబ్బులు ఇస్తే మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇది ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెలకు 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 వస్తుంది. 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మా ఆడబిడ్డ అకౌంట్ కు పంపిస్తా నెలవారీగా. అదే మరిగా అన్ని మోసాలు చేశాడు ఇతను. అమ్మ ఒడి ఒక బూటకం ఏం చెప్పాడు ఆ రోజు అందరికి ఇస్తానడు. మోసం చేశాడా లేదా? అందరి బిడ్డలకి ఇవ్వడం లేదు కదా. అందుకే నేను ఆలోచించాను, తల్లికి వందనం, తల్లికి వందనం నేనే ప్రారంభించాను. ఆడబిడ్డలు శాశ్వతంగా మగబిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ బిడ్డలు తల్లులని గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం తీసుకొచ్చాను. ఈరోజు హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒక్కరి నిబంధన లేదు, ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. ఏమంటారు మీరు, బాగుందా లేదా? ఎందుకంటే దీంట్లో 2 లాభాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు నేనే కుటుంబ నియంత్రణ తీసుకొచ్చా, జనాభా తగ్గిపోతా ఉంది, మళ్ళా యువత రావాలి, పిల్లలు కూడా పుట్టాలి. అందుకే ఎంతమంది పిల్లలున్నా అందరికి తల్లికి వందనం కింద 15,000 ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత వాళ్ళని బాగా చదివించి దేశానికి ఒక సంపద చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. తల్లికి వందనం కింద ఈ 15,000 ఇవ్వడమే కాకుండా స్థానిక సంస్థల్లో ఒకప్పుడు నేనే పెట్టాను, ఇద్దరికంటే ఎక్కువ పిల్లలుంటే వాళ్ళకు పోటీకి అనర్హులని, ఇప్పుడు అది కూడా తీసేస్తున్నా.
ఏదైతే ఆరో చట్టాన్ని చేశామో ఆ చట్టాన్ని తీసేసి ఎంతమంది పిల్లలు ఉన్నా మీరు స్థానిక సమస్యల్లో పోటీ చేసి హక్కుని మీకు ఇస్తున్నా అదే తెలుగుదేశం పార్టీ ఆలోచన ఒక నిర్ణయం ఒకప్పుడు బాగుంటుంది ఆ నిర్ణయం వల్ల నష్టం వస్తామని తెలుసుకుంటే దాన్ని సరిచేయడం కూడా మన బాధ్యత అదే ఈ రోజు చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మా ఆడబిడ్డల గుర్తు పెట్టుకోవాలి ఏమమ్మా దీపం ఇచ్చా నేను దీపం పెట్టాను మీకు అవన జ్ఞాపకం ఉందా సమైక ఆంధ్రప్రదేశ్లో చిన్నప్పుడు మా తల్లిని చూసేవాడిని ఇంట్లో వంట చేసి కళ్ళలో నీళ్లు వచ్చేటివి కడుపు నిండా పొగబోయేది అది చూసిన తర్వాత నాకు అనిపించింది నా తల్లి పడిన కష్టం ఏ ఆడబిడ్డ పడకూడదని ఎవరు ఈ దేశంలో ఆలోచించిన సమయంలో వంట గ్యాస్ సిలిండర్లు దీపం కందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఇంటికి దీపం ఇచ్చారు అవునా కాదా వంట చేయడం సులభం అయిందా లేదా మీటింగ్లో చెప్పాను ఆడబిడ్డలు మీరేం భయపడద్దండి ఏమైనా పనులుంటే డాక్రా సంఘాలకు వెళ్ళండి ఇప్పుడు గ్యాస్ కూడా ఉంది కావాలంటే వంట చేయడం కష్టం కాదు మా మగవాళ్ళు కూడా వంట చేసుకుంటారు వీళ్ళు కూడా వంట చేస్తారని చెప్పా ఈరోజు గ్యాస్ అంతా ఆగిపోయింది సిలిండర్ 1200 రూపాయలు కొనడం మానేశారు మళ్ళీ కట్టెపైలు పోయే పరిస్థితి వచ్చింది నా ఆడబిడ్డల కష్టాలు చూశాను అందుకే ఆలోచించా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా మీ ఖర్చులు పెరిగాయి దుర్మార్గుడి దీపం ఆరిపేస్తున్నాడు అందుకే మళ్ళా దీపం వెలిగిస్తా అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా అదే విధంగా నేనే మా ఆడబిడ్డల్ని వంట ఇంటికి పరిమితమైన ఆడబిడ్డల్ని డాక్రా సంఘాల్లో మెంబర్లుగా చేర్చి ఆఫీసులకు పోయి నేర్పించా ఒకప్పుడు మీ అందరికీ జ్ఞాపకం ఉందో లేదో మా చెల్లెమ్మలకి అవన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళా ఆలోచిస్తున్నా మా ఆడబిడ్డల జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు టీవీల్లో చూసే మా ఆడబిడ్డలు మీరు కూడా చప్పట్లు కొట్టండి అభినందించండి ఆశీర్వదించండి ఎన్టీఆర్ శత జయంతి ఇది తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు ఇచ్చే వరం ఏం తమ్ముడు బాగుందా అదిరిపోయిందా లేదా అందుకే ఈ 4 కార్యక్రమాలు మహాశక్తి మా ఆడబిడ్డని మహాశక్తి చేసే బాధ్యత నాది నాది తెలుగుదేశం పార్టీది తెలుగుదేశం పార్టీదని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇదే కాదు యువ గణం యువ శక్తి దేశానికి ప్రపంచానికి సేవలు అందించాలంటే అది ఒక్క యువతతోనే సాధ్యం నిన్న కూడా చెప్పాను రాజకీయాల్లో 40% యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించాం ముందుకు రండి దూసుకెళ్ళండి మిమ్మల్ని ఆదరించే బాధ్యత నాదని నిన్న కూడా చెప్పాను ఇప్పుడు హామీ ఇస్తున్నా ఆంధ్రప్రదేశ్లో ఉండే యువతని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాను ఇక్కడ ఇండస్ట్రీ తెస్తాం ఉద్యోగాలు ఇస్తాం
రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అంతేకాదు, నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. ఎంత తమ్ముళ్ళు? ఎంత? 3000 రూపాయలు ఇస్తా. ఇస్తాను తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చెప్పండి, యువతను నిర్వీర్యం చేసిన పార్టీ ఏది? మిమ్మల్ని ఆదుకునే పార్టీ ఏది? మీకు కులాలు కావాలా? మతాలు కావాలా? ప్రాంతాలు కావాలా? నీ భవిష్యత్తు కావాలా? మీ ప్రయోజనాలు కోరే పార్టీ తెలుగుదేశం పార్టీ, సమర్థత ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ, అన్నగారి పార్టీ తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఉద్యోగాలు సృష్టించిన తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రపంచానికి తెలుగు యువతని అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని మళ్ళీ మీరంతా ఒకటే కోరుతున్నా, ఈ రాష్ట్రంలో యువ శక్తి ఒకటే గుర్తుపెట్టుకోవాలి. కులాల రొంపిలో దిగద్దండి, మతాల రొంపిలో దిగద్దండి. అబద్ధాలు చెప్పి ప్రాంతాల విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు నమ్మద్దండి. 3 రాజధానుల పేరు చెప్పి 3 ముక్కలాట ఆడి ఈరోజు అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుని నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 4 ఏళ్ళు యువత ఎక్కడన్నా వెళ్ళి నీ రాజధాని ఏదంటే ఏం చెప్తారు తమళ్ళు? ఏది మీ రాజధాని అంటే చెప్పే సమాధానం ఏముందా? ఇది సైకో కాకపోతే బుద్ధిందా ఇతనికి? ఇతని యొక్క సైకో మనస్తత్వానికి, సైకోకి ఏం చెప్తాం సమాధానం? బయట పోతే తెలంగాణ నుంచి పోతే హైదరాబాద్ అంటారు, గర్వంగా చెప్తారు నేను చెప్పిన రాజధాని, నేను నిర్మాణం చేసినటువంటి సైబరాబాద్ గురించి. మన్మోహన్ సింగ్ అయితే యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి ఆ రోజు ప్రధానమంత్రిగా, మీ దేశంలోనే కాదు మా దేశంలో కూడా ఆదర్శ నగరాలు ఉన్నాయి, హైదరాబాద్ నగరం ఉందని యునైటెడ్ నేషన్లు చెప్పారంటే దానికి ఎవరేశారు ఫౌండేషన్? మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి ఒక మహానగరాన్ని, ఆధునిక నగరాన్ని, యువతకు ఉద్యోగాలు కల్పించే కేంద్రాన్ని, సంపద సృష్టించే నగరాన్ని తయారు చేయాలనుకుంటే దాన్ని కూడా నాశనం చేశాడు ఈ ముఖ్యమంత్రి. ఏమనాలని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, యువతని ఎవరైనా కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి, ప్రాంతం పేరు చెప్తే చెప్పు తీసుకొని కొట్టండి, బుద్ధి వస్తుందని చెప్తున్నా. అప్పుడే యువతకు న్యాయం జరుగుతుంది, యువతకు కావాల్సిందే భవిష్యత్తు. అలాంటి నాలెడ్జ్ ఎకానమీలో, ఆధునికమైన సమాజంలో ఇంకా ఇలాంటి పెట్టుకొని మనం నాశనం అయిపోవడం ఎంతవరకు సబబం మీరే ఆలోచించండి. ఎవరు ఏం చేస్తారో సత్తా కూడా మీరే చూడమని మిమ్మల్ని కోరుతున్నా. అదే మరిగా ఈరోజు అన్నదాత, దేశానికి తిండి పెట్టిన అన్నదాత, కరోనా సమయంలో కూడా అందరూ హాలిడే తీసుకున్నారు, ఆఫీసులు మూసేశారు, లాక్డౌన్లు పెట్టారు, కానీ పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరు తమ్ముళ్ళు? అన్నదాత అవునా కాదా? ఆ సమయంలో అన్నదాత కూడా పొలానికి పోకపోతే తిండి ఉండేదా ఇప్పుడు మనకు? కొన్ని దేశాలు బాధపడుతున్నాయి తిండికి. అలాంటి సమయంలో నాకు ఎన్ని కష్టాలున్నా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ దేశంలో ఎవరు కూడా తిండి లేకుండా బాధపడకూడదని ఆలోచించి వ్యవసాయం చేసిన అన్నదాత ఈరోజు కష్టాల్లో ఉన్నాడంటే
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ ఈ రోజు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నదాతని అప్పుల పాలు చేసి దిక్కుదోచన పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే సిగ్గు చేటవనా కాదో అడుగుతున్నా అన్నదాతను ఆదుకుంటా మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది ఒకప్పుడు నేను ఆలోచించా రైతు బిడ్డ వ్యాపారం చేయడమే కాదు నాగలతో సహా కంప్యూటర్ మౌస్ కూడా పట్టుకునే పరిస్థితి రావాలని నేర్పించిన వ్యక్తిని నేనేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు రైతు బిడ్డ రైతు కూలి బిడ్డ అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారంటే ఒకప్పుడు జూయిష్ ఉంటే జూయిష్ కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ తెలుగుదేశం పార్టీ చూపించిన దారిని మరొకసారి తెలియజేస్తున్నా అలాంటి రైతును ఆదుకుంటాం మళ్ళీ గిట్టుబాటు ధర అన్నీ వర్కౌట్ చేస్తాం అయితే ఈ రోజు నేను ఆలోచించింది రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేదిగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం ఈ 20,000 కాకుండా వ్యవసాయ లాభసాటిగా తయారు చేసేదానికి రైతుని ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండడానికి అప్పుల పాలు కాకుండా రైతు ఆత్మ గౌరవంతో బతకడానికి ఏమేం చేయాలో చేస్తారని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఈ మోడే కాకుండా తమ్ముళ్ళు ఈరోజు మీరు చూస్తే